ఈ వీడియోలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎలా అవ్వాలి అనే దానికి మీకు కంప్లీట్ రోడ్ మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏపీలో ఏపీపీఎస్సీ నుండి, అలాగే తెలంగాణలో టీఎస్పీఎస్సీ నుండి ఈ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుండి 42 ఇయర్స్ వరకు ఉన్నవారు ఎవరైనా ఎగ్జామ్ని రాయొచ్చు. అండ్ కొంతమందికి ఏజ్ రిలాక్షన్ కూడా ఉంటుంది. లైక్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 3 ఇయర్స్, ఎన్సీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, అండ్ ఎస్సీ ఎస్టీ ఆర్ బీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్కి 5 ఇయర్స్, అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి చూస్తే, డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, బయోటెక్నాలజీ ఆర్ ఆయిల్ టెక్నాలజీ నుండి డిగ్రీ చేయాలి. తర్వాత అగ్రికల్చరల్ సైన్స్, వెటర్నరీ సైన్స్, బయోకెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీలో డిగ్రీ చేసి ఉండాలి, ఆర్ మాస్టర్స్ ఇన్ కెమిస్ట్రీ ఆర్ డిగ్రీ ఇన్ మెడిసిన్ చేయాలి, లేదా ఎనీ అదర్ ఈక్వివలెంట్ రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నోటిఫై చేయబడి ఉండాలి. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ 2 టైప్స్లో ఉంటుంది, ఒకటి రిటన్ ఎగ్జామ్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఫస్ట్ వన్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మీకు చెప్తాను. ఈ ఎగ్జామ్ 2 పేపర్స్లో ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఉంటాయి, అండ్ ఇందులో 150 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 150 మినిట్స్లో రాయాలి, అండ్ మ్యాక్సిమం 150 మార్క్స్ ఉంటుంది. అండ్ పేపర్ 2లో కన్సర్న్ సబ్జెక్ట్ ఉంటుంది, అండ్ ఇందులో కూడా 150 క్వశ్చన్స్ అండ్ 150 మినిట్స్లో రాయాలి అండ్ మ్యాక్సిమం 150 మార్క్స్ ఉంటుంది. టోటల్ పేపర్ 1 అండ్ పేపర్ 2 కలిపి 300 మార్క్స్ ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ క్రైటీరియా వచ్చేసి ఓసీకి 40% అండ్ బీసీస్కి 35% అండ్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 30% మార్క్స్ వచ్చి ఉండాలి. బట్ సెలెక్షన్ మాత్రం ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సాలరీ వచ్చేసి 42,000 నుండి 1,15,000 వరకు వ్యారీ అవుతూ ఉంటుంది. అండ్ ఈ జాబ్ రోల్ ఎలా ఉంటుంది అంటే, రెస్టారెంట్స్, హోటల్స్ అండ్ రిటైల్ అవుట్లెట్స్లో ఫుడ్ ఇన్స్పెక్షన్స్ చేయాలి అండ్ వాటి సేఫ్టీ అండ్ క్వాలిటీని చెక్ చేయాలి. ఫుడ్ సేఫ్టీ లాస్ని ఫాలో అవుతున్నాయా లేదో చూడాలి. అలాగే లైసెన్సింగ్ అండ్ రిజిస్ట్రేషన్ వాటిని వెరిఫై చేయాలి అండ్ అవసరమైతే లీగల్ యాక్షన్స్ కూడా తీసుకోవచ్చు. సో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అవ్వడానికి రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ.